ఎటువంటి క్రమబద్ధంగా వెళుతూ ఉండగా అప్రయత్నంగా నుండి మళ్ళీ తెలివి వచ్చేటి ఇంతసేపు నుంచి శ్వాస నడవలేదే అని అప్పుడు తెలుస్తుంది. మరి పావు గంట అయినా సరే, అరగంట అయినా సరే, 20 నిమిషాలు అయినా సరే ఆ స్థితి వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. ప్రాణాపాన గతి రుత్వా ప్రాణాయామ పరాయణ, భగవద్గీతలో చెప్తారు ప్రాణాయామ ప్రాణాపాయ గతులు రోధనం జరుగుతుంది అక్కడ ప్రాణాయామ పరాయణులకు వాళ్ళు తెలుస్తుంది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం అక్కడ జరుగుతుంది. అంటే పీల్చేటువంటి శక్తిలో విడిచేటువంటి శక్తి న్యూట్రలైజ్ అవుతుంది, విడిచే శక్తిలో పీల్చే శక్తి న్యూట్రలైజ్ అవుతుంది. అవి ప్రాణములు అంటే ఇంపల్సెస్, అంటే మన చేత శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీల్పించేటువంటి శక్తులు ప్రాణము, కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావు. కనుక మనం చేయవలసింది ఉచ్ఛ్వాస నిశ్వాస నిరోధము కాదు, ప్రాణాయామం. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాస నిరోధం శ్వాసాయామం చేస్తే ప్రాణాపాయం వస్తుంది, ప్రాణాయామం రాదు. తేడా తెలుసుకోవాలి, పేడా వెళ్ళం తేడా. ఎక్కడ కూడా 1:4:2 ఇట్లాంటి వెర్రి వెకుళ్ళు చేస్తాలు ఎక్కడనూ పతంజలి చెప్పలేదు, భగవద్గీతలోనూ చెప్పలేదు. మరి అంటే ఈ కాలు మెడ మీద వేసుకో, కాలు మెడ మీద ఆసనం, లేదా నుంచున్నవాడు తడక్కన పడు, ఇక్కడ కొండల్ని వేస్తుంది, వెనుపూస విరుగుతుంది, భస్త్రిక, త్రోటకం, త్రాటకం, ఇది వెర్రి వేకుడు వ్యవహారం. పతంజలి చెప్పానా చెప్పలేదు, భగవద్గీత చెప్పానా, వాడు అది నిజం అయితే వాడికి తెలియదా, కోపడకండి. కుండలిని పతంజలి చెప్పానా భగవద్గీత చెప్పానా, షట్చక్రములు పతంజలి చెప్పానా భగవద్గీత చెప్పానా, బ్రహ్మాండమైన ట్రైకలర్ బ్లాక్స్లో పుస్తకాలు వేసేస్తూ చూద్దాం తర్వాత వాటి సంగతి. మనకు కావాల్సింది మాత్రం పతంజలి మార్గాన్ని పెడుతున్నాను కనుక తస్మిన్ సతి అంటే అది నడుస్తూ ఉండగా నడవగా, అంటే జాగ్రత్తగా మీరు ఆ పై చెప్పినటువంటి మార్గంలో యమ నియమములు చేయగా ఆసనం అనేది వస్తుంది మీకు. నడుస్తున్నా కూర్చున్నా వెడుతున్నా పశ్చన్ శృణ్వన్న శన్ జిఘ్రన్ చెప్పాడు కదా, ప్రలపన్ సోపన్, ఎటు పెడుతున్నా కానీ ఒకే స్థితి వస్తుంది, సుఖము స్థిరము, స్థిరము సుఖము. మీ మీద ఎన్విరాన్మెంట్ పని లేదు, ఇంకా అది వచ్చేటప్పటికి ఇది వస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక రకమైనటువంటి స్థితిలో ధ్యానంలో అంతర్యామిలో మీరు నిలబడ్డారో, కాష్ట కుడ్య శిలాభూతం భారతంలో చెప్పాడు, కట్టెలాగా కుడ్యం అంటే గోడలాగా, శిల అంటే రాయిలాగా అయిపోయి ఇలా ఉన్నాయంటే అన్నట్టు కృష్ణుడిని చూసి ధర్మరాజు భయపడి మాట్లాడలేదు. కృష్ణుడు పొద్దున్నే వచ్చాడు కృష్ణుడు ఇది ధర్మరాజు వచ్చి నీ వల్ల కదా మేము ఈ రాజ్యం జయించాం, మాట్లాడలేదు, కదలలేదు వాడు కృష్ణుడు, కుర్చీ మీదే కూర్చొని ఉన్నాడు. కృష్ణ మా ఎందు నీకున్న అనుగ్రహ, మాట్లాడలేదు, ఇట్ 5-6 మాటలు మాట్లాడాడు, 5-6 యాంగిల్స్లో చూశాడు వాడు, మాట్లాడలేదు వాడు, కదలలేదు, దగ్గరికి వచ్చి చూశాడు శ్వాస లేదు. కాష్ట కుడ్య శిలాభూతం ఇట్లా కట్టెలాగా ఉన్నావు, కుడ్యం అంటే గోడలాగా ఉన్నావు, శిలలాగా ఉన్నావు అని అనుభవం చెప్పుడు అన్నాడు. కచ్చిల్ లోకత్రయ శాస్య స్వస్తి భూతనిషోధన, స్వస్తి శత్రునిషోధన, ఈ 3 లోకాల్లో అందరూ బాగున్నారా, ఎక్కడన్నా ఏదన్నా డేంజర్ వస్తే అక్కడికి పరిగెట్టావా అన్నాడు. అప్పుడు మళ్ళీ కొంచెం కదిలేక కదిలి కళ్ళుదేరి చూసి అప్పుడు అన్నాడు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఊరికి పోతూనే దండాలు పెట్టి దర్శకాలు పెట్టి వెలవేషాలు వేస్తావు, శరతల్పగతో భీష్మ శ్యామ్యన్ని వహుతాశన, శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముడు చల్లారిపోతున్న అగ్నిహోత్రుడిలాగా తగ్గుతున్నాడు ఆనాటికి ఆనాటికి. వాడు నన్ను స్మరిస్తున్నాడు, తమస్మి మనసాగత, అక్కడికి వెళ్ళిపోయానన్నాడు అని. నీకేమన్నా కొద్ది గొప్ప మంచితనం కల్చరు ఉన్నట్లయితే రోజు కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చుందానరా, వాడిని 4 ప్రశ్నలు వేయి, 4 ముక్కలు చెబుతాడు విను, అవి తెచ్చి రాసుకో, ఊరికే చెంబేలు మొహాలు వేసుకుని అట్లా ఊరికే ఎందుకు తిరుగుతారన్నాడు. ఎందుకంటే ఇప్పట్లో లేదు, అన్ని శాస్త్రాలు ఒక్కడికి తెలిసింది, అంత సమన్వయం ఒక్కడికి తెలిసినటువంటిది, అంత త్రిజగన్మోహనం అయినటువంటి సమస్త విద్యా సమన్వయ స్వరూపం ఇంకా దొరకదు, లేదు, పట్టించుకున్నంత పట్టించుకో, నీతో పక్కన కూడా ఎవరన్నా కావాలంటే వస్తారు వింటారు. సమన్వయం కావాలన్నటువంటి వాళ్ళకు వస్తుంది, కానీ లేకపోతే వాళ్ళు ఇంటో ఉన్న వాళ్ళకు కూడా రాదు.
కావాలన్నదే అంతే. సరే అప్పుడు అది బయలుదేరి వెళ్ళేట తర్వాత ఏదో జరిగింది. అప్పుడు అడుగుతాడు ధర్మరాజు, వాడిని నేను అధర్మ యుద్ధంతో పడేశాను కదా, ఏ మొహం పెట్టుకుని అడగమంట. ఇలాంటివన్నీ నీకు నీకు ఉన్నటువంటి సందేహాలు కానీ ఇదే మొహం పెట్టుకోడు, ఆయనకు ఉన్నది ఎప్పుడు ఒకటే మొహం అన్నాడు. అంటే యోగాభ్యాసం పారం చూచినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అది వాడికి తెలుసు. అందుకని భీష్ముడికి ఎప్పుడు ఉన్నది ఒకటే మొహం, నువ్వు ఏడవబోకు నవ్వు మొహంతో వెళ్ళున్నాడు. తస్మిన్ సతి అంటే అది కలుగగా, ఆ స్థితి కలుగగా, శ్వాస ప్రశ్వాస యోహో, శ్వాస ప్రశ్వాసల రెండింటికి గతి విచ్ఛేద గమనము తెగిపోతుంది. ఎందుకని ప్రాణం అక్కడ ఆయామం అవుతుంది. ఆయామం అంటే ఏమిటి, నియమం, ప్రాణాయామ. ప్రాణము నియమింపబడును గనుక శ్వాసకు గమనము ఆగిపోవును. ఈ ఆగిపోవును అన్న చోట కొంప తీసేసారు, ఆపండి అన్నారు. ఆయన ఎటు ఉక్కిరి బిక్కిరి అయితే వస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు, కొరమారి ఒకడు, గొంతులోకి నీళ్ళు వచ్చేవాడు, 10 రోజులు ప్రాణాయామ అభ్యాసం చేసేటి, మొహం కందగడ్డలా తయారయ్యాడు, దొబ్బకాయలాగా తయారయ్యాడు, ఇట్లాగా అంటే బీపీ లాగు తొడుక్కుంటానికి ఒక కాలు పైకి ఎత్తితే పడబోయేవాడు ఒకడు, అంటే బుర్రకి బ్లడ్ పైకి కొడుతుంది, సర్పాసులు మాత్రం తినాల్సి వచ్చిన వాడు, ఇక్కడ నొప్పి వచ్చిన వాడు, ఎందుకని అప్వర్డ్ థ్రస్ట్ ఆఫ్ రెస్పిరేషన్ అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు. వస్తుంది వస్తుంది అని చెప్పాడు కానీ చెయ్యండి చెయ్యండి అని చెప్పలేదు. జాగ్రత్త, శ్వాస ప్రశ్వాసయోహో అంటే శ్వాస ప్రశ్వాసలు రెండింటికి గతి విచ్ఛేద గమనము తెగుతుంది. అంటే ఆ స్థితిలో ఉండగా ఆగిపోతుంది. మనం మామూలుగా ఏమీ సాధన చేయనప్పుడే ఇక్కడ కూర్చుని మనం అంతా ఏదో ఇట్లా కబుర్లు చెప్పుకుంటున్నాం అనుకోండి, బ్రహ్మాండమైన సౌండ్ ఏదో అయింది అనుకోండి, భరించరాని సౌండ్, అందరం మనస్సు అటు చూచినప్పుడు ఫ్యూ సెకండ్స్ శ్వాస ఆగుతుందా లేదా మనకి తెలియకుండా చూడండి, మనం ఆపిందే అది ఆగిందే, అది అకస్మాత్తుగా జరిగినటువంటి అప్పుడు, లేదా సినిమాలో సస్పెన్స్ వచ్చింది అన్నారు, కొన్ని సెకండ్స్ ఆగిందే లేదా, అది సహజంగా దాని ఇష్టం. ఆగదలుచుకుంటే గంటలు రోజులు అవుతుంది, లేకపోతే ఆగను ఆగదు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. డాక్టర్లు ఉన్న వాళ్ళ డిగ్రీలు కనపడేట్టు పట్టుకున్నా కానీ వెళ్ళిపోతుంది శరీరం వదిలిపెట్టి, ఏమీ లాభం లేదు. ఇట్ ఈస్ టూ అరిస్టోక్రటిక్. ఇంకొక లాస్కి రూల్స్కి లొంగినటువంటిది కాదు, ఇట్ ఈస్ ది లా మేకర్ ఇన్ యూ, ఇట్ ఈస్ ది లార్డ్ ఇన్ యూ, అది ఉంటుంది కనుక అది గతి విచ్ఛేదం చేస్తుంది. నీకు ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నావో అంతసేపు శ్వాస ఉండదు. మళ్ళీ ఎప్పుడు కన్నులు తెరిచావో అప్పుడు శ్వాస మొదలెడుతుంది, అది సహజంగా వస్తుంది. దీన్ని ప్రాణాయామం అంటారు నాయన అన్నాడు. రేపు మళ్ళీ చెప్పు, రేపు కాదు రేపు ఒక్కరోజును అక్కడ ప్రేమ సమాజంలో ఎన్ని గంటలు, 5:30 దగ్గర నుండి 49వ సూత్రం ప్రాణాయామం గురించి చెప్పారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ అది పూర్తి చేశాం. అంటే పై చెప్పినటువంటి ఆసనము అనేటువంటి స్థితి హృదయమునందు కుదరగా, అంటే మనస్సుకి హృదయానికి మధ్యన కుదురుతుంది ఆసనం అనేటువంటి స్థితి, అది కుదరగా శ్వాస ప్రశ్వాసలకు గతి విచ్ఛేదము జరుగుతుంది. అంటే ఆగిపోతాయి, ఆపేయండి అన్నది తప్పు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆపేస్తే వచ్చేది ప్రాణాయామం కాదు, ప్రాణాపాయం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి, అది ప్రాణాయామం. ఎంతసేపు అయితే ఆ స్థితిలో ఉన్నారో మీరు అంతసేపు ఆగిపోతాయి, మీరు మళ్ళీ ఈ స్థితిలోకి వచ్చేటికి ప్రారంభిస్తాయి. అర నిమిషం అయినా సరే, నిమిషం అయినా సరే, 2 నిమిషాలైనా సరే. కనుక ప్రాణాయామం అనేటువంటిది వచ్చేది తప్ప ఆగేది తప్ప ఆపేది కాదు, అది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాతది దాని గురించే ఇంకా కొంచెం వివరం ఇస్తున్నారు. యవహయ సూత్రం సూక్ష్మం ఇస్తున్నారు. ఇది యవహయ సూత్రం. బాహ్యాభ్యంతర స్తంభశ్రుతి కానీ స్తంభ వృత్తి వృత్తిర్దేశకాల సంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః. ఇది సూత్రం.
అభ్యంతర స్తంభ శృతి శృతి రెండవ రీడింగ్ లో దేశ కాల సంఖ్యాపి విడిపిస్తే పరిదృష్ట దీర్ఘ సూక్ష్మ అలా పదవి పాలన బాహ్య అభ్యంతరం. బాహ్యం అంటే బయట వెలుపల, అభ్యంతరం అంటే లోపల. సబాహ్య అభ్యంతర శుచి అది అర్థం. అభి అంతరం అంటే లోపలి భాగం, బాహ్యం అంటే బయట వెలుపలి భాగం. అంటే వెలుపలి లోపలి యొక్క స్తంభశ్రుతి. స్తంభనం అంటే నిలబడిపోవటం, స్తంభింపబడినటువంటి. శృతి అంటే ప్రసారము, అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము సహజంగా జరుగుతూ ఉంటాయి కదా, నిద్రపోతున్నా సరే ఎవడిష్టం. బాహ్య ప్రయత్నము అభ్యంతర ప్రయత్నం. నాసాభ్యంతరచారిణవు భగవద్గీత దానికి సూత్రం ఇది. నాసలోంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం, అభ్యంతరం అంటే లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం ముక్కులం. ఈ రెండును స్తంభము చెందినటువంటి శృతి, శృతికి అంటే ప్రసారము కలిగినవి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండును నిలబడిపోయిన ప్రసారము కలివి అయి, అంటే వాటి ప్రసారం నిలబడిపోవాలి. అంటే మీరు నిలబెట్టకూడదు అది, అంటే వీళ్ళకి అది కాదు ప్రాణాయామం. దాని టైం వచ్చినప్పుడు దాని అంతా అది అవుతుంది, అది ప్రాణాయామం. మరి అట్లా అయినప్పుడు దేశకాల సంఖ్యాపి, దేశం అంటే మీరున్న ప్రదేశము చేత, కాలము మీరు ధ్యానము చేయుతున్న కాలము చేత, సంఖ్య అంటే లెక్కింపబడినటువంటి సంఖ్యల చేత, ఈ మూడింటి చేత పరిదృష్ట. పరిదృష్ట అంటే వెలుపలి నుండి చూడబడినటువంటిది. పరి అంటే చుట్టూ, అరౌండ్ యు, దాని చేత చూడబడినటువంటిది అయి ప్రాణాయామం. దీర్ఘము సూక్ష్మము అయి ఉంటుందని. దీర్ఘం అంటే ఎంతకాలమైనా నిలబడవచ్చు, గంట నిలబడవచ్చు, రెండు గంటలు నిలబడవచ్చు, రోజు నిలబడవచ్చు. కొందరు మహానుభావులకి 5-6 మాసములు నిలబడే తర్వాత మళ్ళీ ఏదైనా జరగవచ్చు. దానికి ఏమి, ఆ స్థితిలో ఆయనను, ఆయనలో ఉన్న అంతర్యామి ఎంతకాలం అనుగ్రహించను అన్నటువంటిదే కానీ అంతకంటే. కనుక దీర్ఘమైనటువంటిది సూక్ష్మమైనది అనగా వెలుపలి వారికి తెలియుటకు చాలా దుస్తరం, అంటే వెరీ సటిల్ టు అబ్జర్వ్. సూక్ష్మం అంటే శ్వాస నడుస్తుందా లేదా మీకు ఎలా తెలుస్తుంది, ఎంత ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నా శ్వాస నడుస్తుందో లేదో అనేటువంటి సందేహం ఉన్నటువంటి శ్వాస ఉంటూ ఉంటుంది. పాచుపాము కరిచిన వాడు చచ్చిపోయినటువంటి వాడి కింద లెక్కేసి అంటే గుండె ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, 8 గంటలు అయిన తర్వాత మళ్ళీ శ్వాస ప్రారంభిస్తుంది. అంటే శ్వాస లేదనే అర్థం. ఫర్ ఆల్ నోన్ సైంటిఫిక్ రీజన్స్ చచ్చిపోయాడు, కానీ నోన్ సైంటిఫిక్ రీజన్స్ ఎంతవరకు సైంటిఫిక్, అంతే. అందుకని ఏం చూస్తున్నాడంటే బాహ్యాభ్యంతర స్తంభ శృతి కలిగి
బాహ్య ప్రయత్నము అంతర ప్రయత్నము, దానంతర జరిగేటువంటి శ్వాస లోపలికి పీల్చే ప్రయత్నం, శ్వాస బయటికి వదిలే ప్రయత్నం, ఈ రెండును స్తంభించి అంటే నిలబడిపోయి, స్తంభింపబడి నిలబెట్టబడి, స్తంభింపబడిన శృతి అంటే ప్రసారము కలిగినటువంటివి. ఎట తెలుస్తాయి? పక్క వాళ్ళకి తెలుస్తాయి అన్నాడు. వీడికి తెలిస్తే వీడికి ఉన్నది యోగాభ్యాసం కాదు, వీడి తలకాయ. వీడు ఇంతసేపు నేను ప్రాణాయామం పట్టాను అనంటే అది ఉక్కిరి బిక్కిరి ఊపిరి కుట్టు బిగబట్టు అవుతుంది కానీ ప్రాణాయామం కాదురా నాన్న. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అని ఎవడన్నా అన్నా అంటే నిద్రపోతున్నట్టు లెక్క, వాడి నిద్ర పట్టలేదు అని అర్థం పిలిచాను. అలాగే నేను ఇప్పుడు కుంభకం పట్టాను అంటే వాడు కుంభం పట్టుకోవాల్సిందే కానీ కుంభకం ఏం లేదు, వాడికి తెలిసేది కాదు ఇదన్న. ఆ పక్కన ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి, పరిదృష్ట అంటే చుట్టూ చూడబడినటువంటి వాడు, పరి అంటే చుట్టూ చూసిన వాడు. వాడు ఏం చేస్తాడు ఒక్కొక్కప్పుడు, వీడు ఉచ్ఛ్వాస నిశ్వాస రాగిపోయినాయని గమనించవచ్చు, చాలా సూక్ష్మంగా గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వీడి శరీరం యొక్క వైఖరిని గమనించవచ్చు. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి కాలం అంటే స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంతసేపు ఆగిపోయిందో ఏదో ఇన్వెస్టిగేట్ చేసుకుంటామని వాడు హంగామ వాళ్ళలో వాడు ఉండొచ్చు. సంఖ్య అంటే లెక్క పెట్టి ఇంకోడు అంటే నేను 4000 సంఖ్య లెక్కించే వరకు శ్వాస జరగలేదు, సంఖ్య అంటే అది. కనుక టైం కానీ మెజర్ కానీ వీటన్నిటిలో ఏదైనా సరే దాంతో పరిదృష్ట చుట్టుపక్కల వారిచే గమనింపబడినటువంటిది అయినటువంటి ఆ శృతి, స్తంభశ్రుతి అంటే ఆగిపోయినటువంటి ప్రసారం ఉందే అది దీర్ఘము, ఎంతకాలమైనా జరగవచ్చు. నువ్వు లెక్కెట్టి సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కాబట్టి, లేకపోతే రేపు పొద్దున ఆఫీస్ ఉంది కాబట్టి లేచి భుజాంతం ఉండుగుడ్డ వేసుకుని వెళ్ళొచ్చు, కానీ అది ఇంకా అంత అట్లాగే ఉండొచ్చు. అహోరాత్రాలు అహోరాత్రాలు అలా ఉన్నాడు అనుకోండి, మనం అబ్జర్వ్ చేద్దామని కూర్చుని నాన్ సండే అయితే ఎంతసేపు చేస్తాం మనం? ఆఫీస్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే, ఇంటి దగ్గర ఎన్నింటికి బయలుదేరాలంటే, అంతకుముందు ఇంటి దగ్గర అన్నం ఎన్నింటికి తినాలంటే, ఇంటి దగ్గర మనం ఎన్నింటికి ఉండాలంటే అన్నింటికి మనం బయలుదేరుతాం కదా. అక్కడ ఇప్పుడు యోగి అయ్యేది, వాడి గ్రాండ్ ఫాదర్ అయ్యేది, మనం అంతకంటే పెరగలేదు, వీఆర్ లిటిల్ ఫెలోస్. అందుకని పరిదృష్ట చుట్టూ వాళ్ళ చేత చూడబడినటువంటిది, దీర్ఘ వాళ్ళు చూడగలిగిన దానికన్నా దీర్ఘమై బియాండ్ మెషరు, కానీ వాళ్ళు మెషర్ చేస్తున్నారు, పోనీ కొంతసేపు పిచ్చి సన్నాసం చేసుకుంటారు అని దానికేమన్నారు. ఇది ఇప్పుడు మనం తారీఖులు పెట్టి మాసాలను మెజర్ చేసుకుంటాంలే, మాసాలను బట్టి సంవత్సరాలను మెజర్ చేసుకుంటాంలే, కానీ ఏమవుతున్నాయి, మళ్ళీ తిరిగి వస్తున్నాయి అనుకుని మళ్ళీ చేసుకుంటున్నాం. ఇవి మన వ్యవహారం కోసం తప్ప తారీఖులను మాసాలు సంవత్సరాలు ఉన్నాయా అక్కడ? ఎక్సెప్ట్ అవర్ ఇగ్నోరెన్స్, అక్కడ ప్రభావ విభవం ఉన్నాయా? జనవరి ఫిబ్రవరి ఇవన్నీ మన మేనమ కొడుకు అక్కడ ఆకాశంలో రాశాడా? ఇవాళ 27వ తారీఖు ఎవడు చెప్పాడు? మనం అందరం అనుకున్నాం కనుక, క్యాలెండర్లో వచ్చేసుకున్నాం కనుక. మరి సాయిబుల్ క్యాలెండర్ చూస్తే ఇవాళ 18వ తారీఖు ఉంటుంది, కొడతారు చంపుతారా? ఏం లేదు. అందుకని ఇవన్నీ కూడాను మ్యాన్మేడ్ సింబల్స్ చుట్టూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి దీర్ఘమును సూక్ష్మం, ఇది ప్రాణాయామంలో ఉన్న వాడి స్థితి ఏంటో, వాడు ఆపేది కానీ, వాడు తెలిసేది కానీ, వాడు కంట్రోల్ చేసేది కానీ కాదు, కాదు కాదు ముమ్మాటికి కాదు అని చెప్తున్నారు. అది ఈ సూత్రం కనుక ప్రాణాయామానికి ఇచ్చినటువంటి నిర్వచనానికి పొరపాటు పడకుండా అనుబంధంగా ఈ సూత్రం కూడా ఇచ్చారు. ఎందుకంటే పన్నే పడ్డాం కదా, ప్రాణాయామం అంటే శ్వాస ఆపేది అని అనుకున్నాం కదా, ఆగేది అనేటువంటిది వాళ్ళు ఎంత చెప్పినా, భగవద్గీతలో చెప్పారు, పతంజలిలో చెప్పారు అని చెప్పినా సరే పక్కన మనకి హఠయోగ ప్రదీపిక మొదలైనటువంటి పుస్తకాల్లో ఆపండి ఆపండి శ్వాస ఆపండి బేగదేయండి అన్నాడు. అదేమిట్రా శ్వాస ఆపడం ఎట్లా దిక్కుమాలింది ఏంటి అంతే అన్నాడు. సంస్కృతంలో చెప్పారు కాబట్టి రైటే అనుకున్నాం మనం. ఎందుచేత శ్వాస ఆపాలంటే, చలే వాతం చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్, ఒక శ్లోకం దొరికింది వాడికి, ఆ శ్లోకాన్ని వీడు అన్వయం చేశాడు. ఎవరు ఈ చెట్టు కింద కూర్చుని గంజా ఇట కొట్టేసేసి కుండల్ని లేస్తుంది అన్నటువంటి వాడు ఎవడో. మరి వాళ్ళందరూ యోగాభ్యాసం చేయండి అని నడిపితే ఏమవుతారు మీరంతా? పతంజలి భగవద్గీత మనకి వీళ్ళెవరో పెద్దవాళ్ళు ఉండాలి కానీ
అందుకని వాడేం చేశాడు, చలేవాతం అంటే గాలి కదులుతూ ఉంటే చలం చిత్తం, చిత్తం కదులుతుంది కనుక నిశ్చలే నిశ్చలం భవేత్, ఇది నిశ్చలంగా ఉంటే అది నిశ్చలంగా ఉంటుంది, బెరడ కొట్టు అన్నాడు. బెరడ కొడితే ఏమవుతుంది, జీవుడు గుట్ట కొట్లాడతాడు. ప్రకృతి దయామయుడు అనేటువంటి భగవంతుడు బోలెడంత ప్రాణవాయువు ఇచ్చినా సరే కార్బన్ డైఆక్సైడ్ తాగుతూ ఉండేటువంటి తుచ్చుడు అవుతాడు. వాడు ఇచ్చినా నేను తాగనని ప్రాణాయామం, అది అది కాదు ప్రాణాయామం, వీళ్ళెవరు చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు అలా. కనుక మళ్ళీ దాన్ని 49వ సూత్రాన్ని కన్ఫర్మ్ చేసేందుకు 50 సూత్రాలను ఇచ్చారు పతంజలి వారు. జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే వృత్తి అనేటువంటిది తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. రీడింగ్ రెండవది, బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి. బాహ్యము అభ్యంతరము అయినటువంటి దానిలో ప్రయత్నంలో స్తంభింపబడిన వృత్తి గలది అన్నాడు. ఇందాక శృతి అంటే ప్రసరించుట, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రసరించుట అని ఇందాక అర్థం. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వర్తించుట అని అర్థం. ఇక్కడ వృత్తి అంటే బికాస్ దే ఆర్ ఇన్వాలంటరీ అండ్ ఆటోమేటిక్ యాక్షన్స్, కనుక వృత్తి అనేటువంటిది ఎక్కువ సమంజసమని వ్యాఖ్యానకారులంతా ఇచ్చారు. అదే మనం కూడా తీసుకుందాం వృత్తి. తర్వాత అంతా కామనే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి బాహ్యాభ్యంతర వృత్తులు స్తంభనము కాగా దేశము కాలము సంఖ్య వీటి చేత పరిదృష్ట చుట్టుపక్కల వారికే చూడబడినటువంటి వాడై దీర్ఘ సూక్ష్మ అతి దీర్ఘమైనటువంటి ప్రయత్నము గలవాడు అతి సూక్ష్మమైనటువంటి ప్రయత్నము గలవాడుగా ఉంటాడు యోగాభ్యాసం చేసిన వాడు. హీ నెవర్ నోస్ హీజ్ ఓన్ అటెంప్ట్. ఎందుకంటే తాను ఆ స్థితిలో ఉంటాడు కానీ తాను ఆ స్థితిని తెలిసిన వాడు కాడు. తాను ఏ స్థితినైనా తానికంటే తెలియటం అంటే అర్థం ఏంటి, దానికంటే తాను వేరే ఉండాలి. ఈ పుస్తకం అర్థం అవటం అంటే ఏంటి, పుస్తకం కంటే మనం వేరే బుర్ర పనిచేయాలి. కానీ యోగాభ్యాసంలో మనకన్నా వేరుగా ఏది ఉన్నప్పటికీ మనకు యోగాభ్యాసానికి ఈ జన్మకు స్వస్తి. ఇంచేత పుస్తకంలోను అది రచించినటువంటి వాళ్ళలోను చెబుతున్నటువంటి వాళ్ళలోను చదువుకుంటున్నటువంటి వాళ్ళలోను వింటున్నటువంటి వాళ్ళలోను ఇందరిలో ఉన్నటువంటి అంతర్యామి యందు మనము నివసించుట లేక జీవించుట అనేటువంటిది పరమావధి. అది జరగాలంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి మన మైండ్ యువతలో ఉన్నప్పుడు మనం త్రాక్షులంగా ఉంటాం, ఏమీ లాభం లేదు. అంటే ఏమవుతుంది, యోగాభ్యాసాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళం అవుతాం, వ్యర్థ జీవులం అవుతాం తప్ప యోగ అభ్యాసం లేదు. అంటే వి బికమ్ ప్రొఫౌండ్ స్కాలర్స్ ఇన్ ది బుక్ ఆఫ్ యోగా, ఏం లాభం. ఇక్కడ మనస్సు ఉండదు కనుక ఏముంటుంది, మనస్సు ఉండవలసిన చోట అంతర్యామి ఉంటాడు, ఉంటాడు కనుక ఈ బయట వాళ్ళు అందులో ఆ స్థితిలో లేని వాళ్ళు చూడటం మాత్రమే సాధ్యం. వాడు ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రాణాయామం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి రాబోయే స్థితులన్నీ అలాంటివే. ఎందుకని యమము నియమము ఆసనము అయిపోయి ప్రాణాయామం నాలుగవది, మిగతా నాలుగు ఆభ్యంతర ప్రయత్నములు అంటే లోపల జరిగేటువంటి ప్రయత్నాలు కానీ సాధకుడు చేసేది కావునాయనా అని చెప్పారు. కనుక ఈ ప్రాణాయామంలో అవి లెక్కదూచి శ్వాస పీల్చడం, లెక్కదూచి దిగబట్టడం అని ఒక ప్రాణాయామం, భస్త్రిక తర్వాత అని ఒక ప్రాణాయామం, శీతలి శీత్కారి త్రోటకం త్రాటకం ఇలాంటి వెటర్నరీ ప్రాసెస్లు ఎవరు వీళ్ళు చెప్పలేదు, దానికి వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళు చెప్పినది ఒకటే పద్ధతి, ఆ ఒక పద్ధతి మనం పుచ్చుకుని వెళితే సురక్షితంగా వాళ్ళు చెప్పినటువంటి గమ్యము అంటే దేనికి, చిత్తవృత్తి నిరోధము అని చెప్పబడేటువంటి స్థితికి తీసుకుని వెళ్ళబడుతున్నాం. అది వాడు చెప్పింది. ఇది 50వ సూత్రం, 51వ సూత్రాన్ని పెడుతున్నాం. దీని గురించి ఇంకొక చిన్న వివరణ మిగిలిపోయింది, అది ఇస్తున్నాడు. బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ, ఇది 51వ సూత్రం. బాహ్య అభ్యంతర విషయ ఆక్షేపి చతుర్థ అని పరమ విభాగం. చతుర్థ అంటే నాలుగవది అయిన ఈ ప్రాణాయామం
బాహ్య అభ్యంతర అంటే వెలుపలి లోపలి, విషయ విషయం అంటే ఏమిటి లక్ష్యము, వాట్లని ఆక్షేపి అంటే తొలగించున్నది. ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తున్న అంతసేపు ఈ ప్రాక్టీస్ అందే వరకు ఏముంటాయి మన దగ్గర, బయట ప్రపంచము కళ్ళు మూసుకుంటే లోపల ప్రపంచం, ఈ రెండు దిక్కుమాలు వేరేలే కనిపిస్తాయి. మైండ్కి కనిపించేవన్నీ తలకిందులే. లోపల ఏదో గది ఉన్నట్టు, బయట ఏదో చుట్టూ ఏదో ఉన్నట్టు, అంటే ఫాల్స్హుడ్ నెంబర్ వన్, సపోజిషన్ నెంబర్ వన్ వస్తుంది మొట్టమొదట. లోపల బయట, ఎక్కడి నుంచి లోపల ఎక్కడ బయట, వీడి తలకాయ వీడి బాడీ ఉన్నది కదా, లోపల బయట అనేటువంటి ఫాల్స్హుడ్స్ పుడతాయా? ఇలాంటివి సవాలు లక్ష కోటాను కోట్ల బాడీస్ ఉన్నాయి. వృద్ధంటూ లోపల బయట, లోపల బయట అంటే ఫాల్స్హుడ్ నెంబర్ వన్, ఫాల్స్హుడ్ నెంబర్ టూ అనమాట. అది చిన్న బోర్డు నుంచి లోపల బయట అంటే అడిగే బోర్డు నుంచిన వాడు ఇంతవరకు రైట్, అది దాన్ని ఏమంటారు సాపేక్షకము, అంటే రిలేటివ్ ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, కండిషన్డ్ ట్రూత్, ట్రూత్లో భాగమే కానీ ఇది అబ్సల్యూట్ ట్రూత్ కాదు నాన్న. కనుక విషయము అంటే లక్ష్యము. ఇంద్రియములు రెండు రకాలు, కళ్ళు తెరిస్తే చూస్తే కనిపిస్తున్నది లైటు, వింటే కనిపిస్తున్నటువంటి శబ్దము బయట, ఇవన్నీ ఒక సెట్టు ఐదు. ఇవి కాక ఈ ఐదు లోపల పనిచేస్తాయి తెలుసిన, అంటే మనం వింటున్నట్టు ఇమాజిన్ చేస్తే, చూస్తున్నట్టు లైట్ని ఇమాజిన్ చేస్తే, మన ఫ్రెండ్ని చూస్తున్నట్టు ఇమాజిన్ చేస్తే, ఫ్రెండ్ మాట్లాడుతున్నట్లు ఇమాజిన్ చేస్తే, వాడి కంఠం వినిపిస్తూ ఉంటే, మనం అగరొత్తులు వెలిగించుకున్నట్లుగా ఇమాజిన్ చేస్తే, ఆ పెర్ఫ్యూమ్ మనకి గుప్పున కొడుతున్నట్లు ఇమాజిన్ చేస్తే, మనకి ఇష్టం ఉన్నటువంటి ఆ కూర మనం వండించుకుని తింటున్నట్లు దాన్ని రుచి ఇమాజిన్ చేస్తే, అప్పుడు పనిచేస్తున్నటువంటి ఇంద్రియములు ఆభ్యంతరము లేనటువంటి లోపల ఉన్నాయి. అవి ది ఆర్ యాజ్ ట్రూ యాజ్ ది ఔటర్ వన్స్, బికాస్ ది ఔటర్ వన్స్ ఆర్ యాజ్ ఫాల్స్ యాజ్ ది ఇన్నర్ వన్స్. అది మనకి తెలిసేటి టైం పడుతుంది. కంటితో చూస్తే బయట లైటు ఉంటాం నిజమల్లే మనకు అనిపిస్తుంది, కళ్ళు మూసుకుని లైటు ఉన్నట్లుగా ఇమాజిన్ చేస్తే అబద్ధం అని అనిపిస్తుంది. కానీ ఇది నిజమైతే అది నిజమే, ఇది అబద్ధమైతే అది అబద్ధమే, మెల్లిగా తెలియదు. కన్ను తెరిస్తే కనిపించేటువంటిది ఆప్టిక్ లైట్ అంటారు, కన్ను మూస్తే కనిపించేది మెంటల్ లైట్ అంటారు. ఈ రెంటికి తేడా ఫిజిక్స్కి తెలియాలంటే ఇంకొక అబౌట్ హాఫ్ ఏ సెంచరీ పోవాలని చెప్పాడు గాల్కోన్ గారు. ఎందుకంటే ఇప్పటివరకు సైన్స్ ఎదుర్కొన్నది ఆప్టిక్ లైట్ మాత్రమే, అంటే వైబ్రేషన్స్కు సంబంధించినటువంటి లైట్ మాత్రమే. అది మ్యాటరో తెలియదు ఇంతవరకు సైన్స్కి, ఫోర్సో తెలియదు ఇంతవరకు సైన్స్కి. లైట్ అనేది ఆన్సర్ లేదు ఈరోజు వరకు, కానీ మన అనుభూతియే మనకు ప్రమాణం అది అని చెప్తుంది. కన్నులు మూసుకుంటే కనిపించేటువంటి లైటు, కన్నులు తెరిస్తే కనిపించేటువంటి లైట్, ఇవి రెండు లైట్స్. తేడా ఎక్కడున్నది? రెండు విషయములు ఉన్నాయి అంటే కళ్ళు మూసుకుని లోపల నువ్వు ధ్యానం చేస్తే పనిచేసేటువంటి పంచేంద్రియ ప్రవృత్తులను, కళ్ళు తెరిస్తే నీకు మామూలుగా బయట లోకంలో పనిచేస్తున్న పంచేంద్రియ ప్రవృత్తులు రెండు ఉన్నాయి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఈ రెండును ఆక్షేపి అంటే ఆక్షేపణ చేయబడును, అంటే దే విల్ బి డస్టెడ్ అవుట్ బై ది విత్ ది డస్ట్. అంటే ఒకే అస్తిత్వమునందు నీవు